కనబడుతోంది. ఇవాంటి విజయంలో అంటే తెలుగుదేశాన్ని యాక్టివేట్ చేయడంలో మొదటి పాత్ర లోకేష్. ఒక రకంగా అయితే నారా లోకేష్ ని సీఎంగా లేదంటే ఆయన భవిష్యత్తు రేపొద్దున పార్టీకి ఆయన అప్పచెప్పే విషయంలో క్యాడర్ యాక్సెప్ట్ చేస్తారా లేదంటే బాబు గారిని ఇంకా కొన్ని రోజులు ఉండాలని కోరుకుంటారా? అంటే జాతీయ రాజకీయాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి పరిణామాల్లో జాతీయ రాజకీయాల్లో పెట్టచ్చేమో తీసుకెళ్ళి జాతీయ రాజకీయాలకు వెళ్ళడమా, ఏ కేంద్ర మంత్రి గాను చంద్రబాబు గారు వెళ్ళారనుకోండి ఒక ఏడాది తర్వాత, అప్పుడు ఈయన చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ నేను అనుకోవడం అయితే ఇమ్మీడియట్ గా వెళ్ళరు, లేదా వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ లో భాగంగా ముందైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ షేర్ చేసుకుంటారేమో అనుకుంటున్నాను. దాదాపుగా 52 రోజుల పాటు చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు ఈయన అన్ని రోజులు కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని రోజులు ఢిల్లీలోనే ఉన్నారు, అక్కడ ఉండే చక్రం చెప్పారు, తర్వాత ఇక్కడికి వచ్చారు, కలిశారు. ఇదంతా ఒక సింపతి లేదంటే ఆ టైంలో నారా లోకేష్ పెట్టిన ఎఫర్ట్, తర్వాత కొంచెం లేటుగా వచ్చిన బెయిల్ అయితే వచ్చింది, అది ఎంతవరకు కలిసి వచ్చింది అనుకోవాలి? అంటే ఆ రోజున బీజేపీకి దగ్గర కావడానికి కలిసి వచ్చింది. అది ఆ టైంలో ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారు, ఆ కలిసి అప్పుడు ఆయన ఇచ్చిన కమిట్మెంటే పొత్తుకి కారణమైంది. వస్తుంది అప్పటికి బీజేపీ వర్సెస్ ఇది, బీజేపీ ఆశీస్సులు ఇటు ఈయనకు ఉండటం జగన్ కి.